ఉద్రిక్తత నెలకొంది. విజయసాయిరెడ్డిని అడ్డుకునేందుకు జనసేన నేతలు సిద్ధమవుతున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చోడవరం జనసేన నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై విజయసాయిరెడ్డికి వినతిపత్రం సమర్పించాలనుకున్న తమను అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఏపీలో ప్రతిపక్షాలకు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయడం, విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకోవడం, రాష్ట్రానికి అభివృద్ధి లేదు, పేదలందరూ కూడా రైతులు ఆత్మహత్యలు ఆకలి చేకలు తప్ప ఏం మిగిలే ఈవెంట్ల మీద స్పందించడం మానేసి గవర్నమెంట్ ప్రశ్నించిన వాళ్ళని అందరినీ కూడా కాలికి బంధాలు వేసి ఈరోజు గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అనేక రకాలుగా సహాయం చేశారు, చేస్తున్నారు. ఆయన వీళ్ళలాగా ఆస్తుల గురించి, ఫ్యాక్టరీల గురించి, తర్వాత వీళ్ళలాగా వేల కోట్లని దోచుకోలేదు. ఆయన సొంతంగా సినిమాలు తీసి కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి మానవత్వంతో మంచితనంగా ప్రజల్ని ఆదుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేయడం మానేసి పేద ప్రజలకు సహాయం చేయడానికి మేము ఎల్లడానికి వెళ్తుంటే మమ్మల్ని ఇక్కడ ఈ గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు కరెక్టో ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రం ముందుకెళ్ళదు. కేంద్రంలో ఏ ఎవరైనా ఏ పొలైనా నేను మెడలు వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్న వ్యక్తి ఎక్కడుంది? రాష్ట్రానికి ప్రత్యేక హోదా చెప్తారా మాట? చెడ్డ రోజుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఏ మారుమూల గ్రామంలో చూసినా, మరి ఎక్కడ ఏ హిందూ దేవాలయాలు కనిపించినా, ఎక్కడో దగ్గర ఏ మారుమూల గ్రామానికి లేదు, సిటీ అని లేదు, పల్లెటూరు అని లేదు, ఇదని లేదు, ఎక్కడ పడితే అక్కడ దాడులు, కేవలం హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని మన చెలో రామతీర్థ కార్యక్రమానికి మరి మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మీ అందరూ బయలుదేరితే ఆ రోజు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారు. అలాగే ఈ రోజు మా చోడవరం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి చోడవరం పట్టణానికి సీఎం తర్వాత సీఎం లాగా ఫీల్ అవుతున్న మరి రెడ్డి గారు మరి ఈరోజు మా చోడవరం ఇల్లు పట్టాల నిమిత్తం పంపిణీకి వస్తున్నారు. ఈ ఇల్లు పట్టాలకు మీ ఏదే అభివృద్దికి మీ వ్యతిరేకం కాదు జనసేన పార్టీ ఎప్పుడు కూడా. అయితే ముఖ్యంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆయన్ని ఈ రోజు మేము మరి అడ్డుకొని సార్ ఈవేళ దేవాలయ రాష్ట్రంలో దేవాలయాలు మరి అన్ని కూడా మరి చంద్రబాబును చేసి ఎరగొట్టడాలు ఏవో చేస్తున్నారు ఎవరెవరు, దాని మీద మీరు ఏం చర్య తీసుకున్నారు? మరి మొన్న మా నాయకుడు అధినాయకుడు మరి పిలుపు మేరకు వెళ్తుంటే అడ్డు చెప్పారు. ఈ రోజు మీరు ఏ నిమిత్తం చోడవరం వస్తున్నారు? ఓకే రండి, మీరు మీకు అవకాశం మీకు, ఎందుకంటే మీ పార్టీ మీ అధికార పార్టీ మీరు ఏం చేసినా చెల్లుబాటు ఉంది. అయితే ఈ రోజు మా జనసేనకు సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని ఒక మెమోరాండం అందజేద్దాం వస్తే మమ్మల్ని ఈ రోజు మళ్ళీ గృహ నిర్బంధం చేశారు. ఇది ఎంతవరకు సబబు? ఇది అంటే మీ చేతిలో అధికారం ఉన్నదని ఒకటి, అధికారం లేకపోతే ఒకటి.